సంవత్సర కాలంగా నత్తనడకన సాగుతున్న రంగంపల్లి డబుల్ రోడ్డు నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాలంటున్న పెద్దపల్లి పట్టణ ప్రజలు. తమ్ముడు చనిపోవడంతో తమ్ముని భార్య పిల్లలను ఇంటి నుండి గెంటేసి ఇంటిని ఆక్రమించుకున్న అన్న, మా ఇంటిని మాకు ఇప్పించి న్యాయం చేయాలంటూ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి ముందు దీక్ష చేపట్టిన బాధితురాలు పెద్దపల్లి పట్టణం నల్లపోచమ్మవారలో ఘటన. పెద్దపల్లిలో గాంధ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న గాంధ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ లెక్కల నగేష్. పెద్దపల్లి తెలుగువాడలో శ్రీ సీతారాముల రథోత్సవం. పాల్గొన్న జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు తొలిపాక నర్సయ్య శంకరమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు. పందిళ్ల గ్రామానికి చెందిన ఇల్లందుల శాంతయ్య దేహం ప్రతిమ వైద్య కళాశాలకు దానం. శాంతయ్య కుటుంబ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. చిన్న కరవుల పెద్ద కరవుల గ్రామాల శివార్లు గల హుస్సేన్మియా వాగు ఒడ్డున వెలిసిన శ్రీ మహమ్మాయి దేవి ఆలయంలో కొనసాగుతున్న శ్రీ మహమ్మాయి దేవి బ్రహ్మోత్సవాలు. శ్రీ మహమ్మాయి దేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు, భక్తులకు అన్నదాన కార్యక్రమం. దస్తగిరిపల్లెలో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నందున ఎత్తుగా పోల్స్ వేయించి వాహనాలకు విద్యుత్ తీగలు తగలకుండా చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బి విద్యుత్ అధికారులను, కాంట్రాక్టర్ను కోరిన మిట్టపల్లి శ్రీనివాస్ గ్రామ యువకులు. అందులపల్లి అప్పన్నపేట గ్రామాల శివర్లు గల రాజీవ్ రాధార్పై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తాపడ్డ కారు, ముగ్గురికి స్వల్ప గాయాలు.